హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ టూ నాట్ త్రీ పాయింట్స్ డౌన్ అయ్యి సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ నైన్టీ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ థర్టీ వన్ పాయింట్స్ డౌన్ ట్వంటీ త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ట్వంటీ టూ పాయింట్స్ డౌన్ అయ్యి ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్ మార్కెట్స్ ఇంకా బాగా పడుంటే అంటే నిఫ్టీ ఒక రెండు వందల పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ ఒక ఐదు వందల పాయింట్లు పడున్నా మాట్లాడుకోవడానికి మనకి బోల్డ్ రీజన్స్ ఉన్నాయి గ్లోబల్ గా ఉంటున్న డేటా ఫ్యాక్టర్స్ ని లింక్ చేసుకుంటూ మీరు గమనించండి గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్ అన్ని రెడ్ లో ఉన్నాయి ఇన్ ఫ్యాక్ట్ గిఫ్ట్ నిఫ్టీ కూడా రెడ్ లోనే చాలా టైం వరకు ట్రేడ్ అయింది ట్రేడర్స్ దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు బట్ మనది ఓపెనింగ్ సర్ప్రైజింగ్ గా ఉంది కొంత గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి స్ట్రాంగ్ అప్ సైడ్ కి వెళ్తూ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫామ్ చేసిన హై నే మార్కెట్ గా లేటర్ ద ఎంటైర్ ద సెషన్ మార్కెట్ లో ఒక కన్సాల్టేషన్ అయితే మనకి కనిపించింది బట్ ఎస్ హైస్ నుంచి మనకు ఒక వన్ పాయింట్స్ దగ్గర డౌన్ అయినట్లు మార్కెట్ లో కనిపిస్తుంది ఏ వీక్నెస్ బట్ మన మార్కెట్స్ కంపేర్ విత్ ఇతర గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఓపెనింగ్ టు ఆఫ్టర్నూన్ సటెన్ పాయింట్ వరకు మార్కెట్ లో స్ట్రెంగ్ చూపించాయి ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ఈ మధ్య కాలంలో మనం చేసుకున్న అనాలిసిస్ కంటే చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ ప్రతి డేటా పాయింట్ ఇంపార్టెంట్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వద్దాం ఫస్ట్ నేనైతే మీకు మెన్షన్ చేయాలనుకుంటుంది పార్లమెంట్ లో ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడు జరగబోతుందని వస్తున్న అప్డేట్స్ ప్రకారం అయితే ట్వంటీ జూన్ జరగబోతుందని ఇలా డేటా కనిపిస్తుంది నేను ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం ఇంపార్టెంట్ అలర్ట్ అసలు కదా ఇంకా స్టార్ట్ అవ్వలేదనేలా నేను మీకు లో మెన్షన్ చేస్తూ ఆ వీడియోలో చెప్పింది చెప్పింది ఒక పార్టీకి ఓన్ గానే సొంతంగానే ఒక ఫుల్ మెజారిటీ ఉందనుకోండి టూ సెవెంటీ టూ అంతకంటే ఎక్కువ ఎంపీలు వాళ్ళ అండర్ లో ఉంటే దెన్ నో డౌట్ వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ని ఫామ్ చేసుకోవచ్చు బట్ దానికంటే తక్కువ ఉండి మిత్ర పక్షాలతో కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేసినప్పుడు స్టార్టింగ్ లో మేము మీతోనే ఉన్నాం కూటమిలోనే ఉన్నాం అనుకుంటాం కానీ లేట్ ద స్టేజ్ ఐ మీన్ టైం గడిచే కొద్ది గడిచే కొద్దీ అపోజిషన్ వాళ్ళు కూడా ఇక్కడైతే కాంగ్రెస్ వాళ్ళు ఏదో రకంగా ఏదో ఒక ఆశలు చూపించి కూటమిలో ఉంటున్న ఏ కొంతమందిని మార్చుకోగలిగినా ఫ్లోర్ టెస్ట్ అప్పుడు మెజారిటీని ప్రూవ్ చేసుకోలేకపోతే ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ చిక్కుల్లో పడుతుంది కాబట్టి గతంలో అలా జరిగింది ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఆరు అప్పుడు కూడా ఎన్డిఏ ప్రభుత్వం గెలిచింది బట్ ఫ్లోర్ టెస్ట్ లో ఫెయిల్ అవడం కారణంగా వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కి రిజైన్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందని అయితే నేను నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అనుకోవట్లేదు బట్ ఆ రోజు ఒకవేళ మనం అనుకుంటున్న నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కాకుండా మిగిలిన రెస్ట్ ఆఫ్ ద చిన్న పోర్షన్ లో ఉంటున్నది ఏమాత్రం మార్కెట్ ని ఇబ్బంది పెడుతున్నది ఒక బిగ్ బ్లాక్ స్వాన్ ఈవెంట్ గా అయితే మారుతుంది ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే ఆ రోజు నాకు అసలు కంప్లీట్ బ్లాక్ స్వాన్ ఈవెంట్ ని కూడా నాకు ఆ పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా నాకు వద్దు ఆ రిస్క్ కూడా అనుకుంటే ఆ రోజు ట్రేడర్స్ ఫ్లోర్ టెస్ట్ జరిగే సందర్భంలో మార్కెట్ నుంచి పక్కన ఉండడం బెటర్ నో చాలా మంది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత అసలు అలా జరిగే సందర్భమే లేదు కదా అసలు అలా ఎందుకు జరుగుతుంది ఖచ్చితంగా మోడీ గారు ఫ్లోర్ టెస్ట్ లో పాస్ అవుతారు ఖచ్చితంగా తన మెజారిటీని ప్రూవ్ చేసుకుంటారు అని అంటారు ఇది ఒక ఓవర్ థింకింగ్ అనుకుంటారు నేను అదే చెప్తున్నాను నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ కూడా అలా జరగదేమో బట్ రిమైనింగ్ ఉంటున్న ఛాన్సెస్ లో ఎక్కడైనా మనకు ఒక ట్విస్ట్ ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ గా ఎలాంటి ట్విస్ట్ అయితే వచ్చిందో అలాంటి ట్విస్ట్ ఒకవేళ మార్కెట్ లో వస్తుంటే మాత్రం అది కంప్లీట్ సర్ప్రైజ్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ గా మార్కెట్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది గతంలో కూడా అలా జరిగిందన్నది ఒక్కసారి గుర్తు చేస్తున్నాను కూడా పాస్ అయిపోయింది అనుకోండి ఇక నథింగ్ మినిమం ఒక మంత్స్ పాటు గవర్నమెంట్ గ్రిప్ స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి తర్వాత ఎన్నిసార్లు నో కాన్ఫిడెన్స్ మోషన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన లోక్ సభలో ప్రవేశపెట్టినా మోస్ట్లీ అది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ జీరో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నిన్న రాష్ట్రపతి భవన్ లో పిఎం నరేంద్ర మోడీ గారితో సహా ఇంకొంతమంది మినిస్టర్స్ ప్రమాణ స్వీకారాన్ని అయితే చేశారు అందులో గతంలో ఉన్న మినిస్టర్సే లైక్ అమిత్ షా గారు నిర్మలా సీతారామన్ గారు రాజ్నాథ్ సింగ్ గారు నితిన్ గడ్కరీ గారు ఇలా ప్రముఖ పేర్లతో పాటు కొత్త పేర్లు కూడా మినిస్ట్రీ లిస్ట్ లో అయితే ఉన్నాయి కానీ మార్కెట్ అండ్ ఈవెన్ ఎంటైర్ ఇండియా కూడా వెయిట్ చేస్తున్నది హోమ్ మినిస్టర్ ఎవరని కూడా కాదు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరని చాలా వరకు మిడిల్ క్లాస్ పీపుల్ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న నిర్మలా సీతారామన్ గారి పాలసీస్ తో కొంత వ్యతిరేకతతో ఉన్నారనే సోషల్ మీడియాలో మనకి డేటా కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఈసారి ఫైనాన్స్ మినిస్ట్రీ పోస్ట్ అయితే మారుస్తారనే నేను చూస్తున్న ఎవ్రీ పోస్ట్ లో కూడా నాకైతే డేటా కనిపిస్తూ ఉంది ఈసారి కూడా నిర్మలా సీతారామన్ గారే ఫైనాన్స్ మినిస్టర్ గా వ్యవహరిస్తారా ఇది నాకు తెలిసినంత వరకు వైడ్ గా వెయిట్ చేస్తూ ఆ పేరు చూస్తున్న ఇంపార్టెంట్ మినిస్ట్రీ అండ్ సోషల్ మీడియాలో కొన్ని కొన్ని దగ్గరలో చూస్తున్నప్పుడు అది ఏమన్నా కావాలని ఇంటెన్షనల్ గా టార్గెట్ చేస్తూ నిర్మలా సీతారామన్ అగేనస్ట్ గా చెప్తున్నారా లేదా నిజంగానే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ లో కూడా నిర్మలా సీతారామన్ గారి కంప్లీట్ అగేనస్ట్ గా తన టాక్సెస్ ఒక విధానానికి కంప్లీట్ అగేనస్ట్ గా ప్రజలు ఉన్నారా అన్నది నాకైతే తెలియట్లేదు ఇఫ్ మీ ఒపీనియన్ నిర్మలా సీతారామన్ గారి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండాలి అని అనుకుంటున్నా తనకు సపోర్ట్ చేస్తున్నా లేదు తనకు సపోర్ట్ చేయకుండా తన విధానాల్లో ఈ విధానాలు నాకు నచ్చట్లేదు తన ఈసారి లో జెన్యున్ గా చెప్పండి మీరు అంతకు ముందు ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా చూసుంటారు అప్పుడున్న వాటికి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారికి మీకు ఇబ్బంది కలిగించిన అంశాలు ఏంటి తను ఎందుకు మీరు కావాలనుకుంటున్నారా వద్దన్నారు అన్నది వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి బికాస్ ఐ థింక్ సోషల్ మీడియాలో ఇంత నెగిటివిటీ ఫైనాన్స్ మినిస్టర్ ఇంత నెగిటివిటీ గతంలో చాలా తక్కువగా నేను చూశాను ఇంకొన్ని గంటల్లో ప్రాబుల్లీ ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ అనేది తేలిపోతుంది బికాస్ ఇవాళ ఫైవ్ పిఎం అరౌండ్ కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఆఫ్టర్ కేబినెట్ మీటింగ్ మోస్ట్లీ మనకి మెయిన్ మెయిన్ మినిస్ట్రీస్ రిలేటెడ్ గా ఎవరెవరు వ్యవహరించబోతున్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ద మినిస్ట్రీస్ పరంగా ఎవరెవరు ఉండబోతున్నారు అనేది అయితే డేటా అయితే వచ్చేస్తుంది లెట్ మినిస్ట్రీ గా ఈసారి ఎవరు బాధ్యతలు తీసుకోబోతున్నారని మేబీ అది స్టాక్ మార్కెట్ ని కూడా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి వస్తున్న పర్సన్ తన ఏంటి కార్పొరేట్ ట్యాక్స్ పరంగా కానీ అండ్ రీటైలర్స్ పరంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరంగా వాళ్ళు తీసుకుంటున్న ఏంటనే గతంలో వాళ్ళ రిలేదు ఏదైనా స్టాండ్స్ ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్ కాదా అన్న దాన్ని బట్టి కూడా మార్కెట్స్ కొంత రియాక్ట్ అవుతాయి బట్ పర్సన్ తెలిస్తేనే మనం ఆ ని చేయగలం కొంత టైం ఆ డేటా అప్డేట్ అవుతుంది అండ్ యాజ్ పర్ బిజినెస్ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం అమిత్ షా గారి ఫైనాన్స్ మినిస్టర్ అవుతారనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి రీసెంట్ లేటెస్ట్ అప్డేట్ సో చూడాలి మరి ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ అవుతారని అండ్ అపార్ట్ ఫ్రం నిర్మలా సీతారామన్ గారు ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారనేది కూడా మీకు ఒకవేళ ఐడియా ఉంటుంటే షేర్ చేయడానికి ప్రయత్నించండి అసలు పాయింట్ కొద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ మీరు ఏం చెప్పుకుంటూ వచ్చి ఉంటారు అమ్మో రీటైలర్స్ మోసపోతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు సంపాదిస్తుంటారు రీటైలర్స్ ని స్కామ్ చేస్తుంటారు ఫ్యాక్ట్ రీసెంట్ టైమ్స్ లో రాహుల్ గాంధీ గారు ఎగ్జిట్ పోల్స్ కారణంగా రీటైల్స్ ని ట్రాప్ చేశారు పెద్ద మొత్తంలో రీటైలర్స్ నష్టపోయారని బిగ్ స్టేట్మెంట్స్ చేశారు కదా ఐ థింక్ దానికోసం ఏమో కానీ ఎన్ఎస్ఈ వాళ్ళైతే ఒక ఇంట్రెస్టింగ్ డేటా ని రిలీజ్ చేశారు జూన్ మూడవ తేదీ జూన్ నాలుగవ తేదీ జూన్ ఐదవ తేదీ ఎవరెవరు అమ్మారు ఎంతెంతకు అమ్మారు ఎవరెవరు కొన్నారు ఎంతెంత కొన్నారు ఆ డేటా అయితే కనిపిస్తుంది జూన్ మూడవ తేదీ భారీగా మార్కెట్ లో ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ తో భారీగా మార్కెట్లు పెరిగినప్పుడు ఎవరు ఎంటర్ అవుతూ ఉంటారు యూజువల్ గా మార్కెట్లు బాగా పెరిగిపోయాయి ఇప్పుడు కొనుక్కుందాం అని ఎవరు ఎంటర్ అవుతూ ఉంటారు రీటైలర్స్ కానీ మీరు గమనిస్తే రీటైల్ దగ్గర ఎనిమిది వేల ఆరు వందల కోట్ల దగ్గరగా సెల్లింగ్ కనిపిస్తది మీకు ఈ డేటా ఒకవేళ కన్ఫ్యూజ్ చేస్తుంటే సింప్లిఫైడ్ గా ఉన్న డేటా పెడతాను ఇదిగోండి ఈ డేటా చూడండి జూన్ మూడవ తేదీ రీటైలర్స్ ఎనిమిది వేల ఆరు వందల కోట్లకే అమ్మేశారు ఎప్పుడైతే మార్కెట్ భారీగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పెరిగిందో అప్పుడు యాక్చువల్ గా అయితే ఎంటర్ అయ్యి బై చేయాల్సిన రీటైలర్స్ కాస్త ఎనిమిది వేల ఆరు వందల కోట్ల దగ్గరగా సెల్లింగ్ చేశారు ఎందుకో తెలుసా చాలా టైం బ్యాక్ నుంచి రీటైలర్స్ కొంటూనే వస్తున్నారు ఆ రోజు కొత్తగా కొనడానికి ఏం లేదు గతంలో చాలా సార్లు కొంటూనే వస్తున్నారు ఎవ్రీ మంత్ ఎస్ఐపి స్ట్రాంగ్ గానే ఉన్నాయి ఇన్ఫాక్ట్ ఈక్విటీ పోర్షన్ కి ఉండాల్సిన ఎక్స్పోజర్ మొత్తం కూడా రీటైలర్స్ ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు యాక్చువల్లీ చేతిలో డబ్బులు పెట్టుకుని ఎప్పుడు కూర్చోలేదు రీసెంట్ టైమ్స్ లో బట్ ఎఫ్ఐఎస్ కూర్చున్నారు ఇన్ఫాక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా లక్ష ముప్పై వేల కోట్ల దగ్గరగా డబ్బులు మార్కెట్ పడితే కొందామని కూడా పెట్టుకుని కూర్చోన్నారు కానీ రీటైలర్స్ ఇన్ హ్యాండ్ మనీ పెట్టుకోలేదు కాబట్టి ఈవెన్ ఆ రోజు మార్కెట్ పెరిగిన పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దగ్గర దగ్గర మనీ మిగలలేదు కానీ ఆ రోజు ఎంటర్ అయి ట్రాప్ అయింది ఆరు వందల కోట్ల దగ్గరగా జూన్ మూడవ తేదీ కొన్నారు కానీ జూన్ నాలుగో తేదీ ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో అసలు ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఈ జూన్ మూడవ తేదీ మార్కెట్ పెరిగిన తర్వాత జూన్ నాలుగో తేదీ రియల్ రిజల్ట్స్ వచ్చాయా మార్కెట్ భారీగా పతనమైందా ఆ రోజు మార్కెట్ ని నమ్మింది ఎఫ్ఐఎస్ కాదు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా కాదు ఇన్ఫాక్ట్ డిఏఎస్ కూడా ఉన్నారు మీరు ఇక్కడ గమనించవచ్చు జూన్ నాలుగో తేదీ ఎఫ్ఐఎస్ పన్నెండు సెల్ చేశారు డిఏఎస్ కూడా మూడు వేల మూడు వందల కోట్లకు సెల్ చేశారు కానీ ఆ రోజు మార్కెట్ లో ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్స్ కి రీటైలర్స్ మార్కెట్ లో డబ్బులు పెట్టారు ఈ మధ్య కాలంలో ఎప్పుడు మార్కెట్ అంతా ఫాల్ నుంచి వాళ్ళు కదా ఈసారి ఫాల్ అయింది ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంది ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ రీటైలర్స్ లో ఉంది జూన్ నాలుగో తేదీ ఆ రోజు పడిన పతనం భారీ పతనంలో ఇరవై ఒక వేల కోట్ల దగ్గరగా మార్కెట్ లో డబ్బులు పెట్టిన రీటైలర్స్ ఎంత గెయిన్ అయింటారు బికాస్ అక్కడి నుంచి ఇండెక్స్ లెవెల్ బ్యాంక్ ఎయిటీన్ పెరిగింది స్టాక్స్ అయితే ఆ రోజు వెళ్లిన లో నుంచి మినిమం ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈ మధ్య కాలంలో జూన్ నాలుగో తేదీ వెళ్లిన లో నుంచి భారీగా స్టాక్స్ లో కూడా రిటర్న్ వచ్చింది అదే లో ఆ మార్కెట్ పతనం అయినప్పుడు ఎఫ్ఐఎస్ భారీగా సెల్లర్స్ లో ఉన్నారు డిఐఎస్ భారీగా సెలర్స్ లో ఉన్నారు వేరే కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పెరుగుతూ ఉంటే రీటైలర్స్ మళ్ళీ వాళ్ళ నార్మల్ స్టేజ్ కు వచ్చేసరికి ఇక్కడ సింపుల్ గా చెప్పాలనుకుంటుంది జూన్ మూడవ తేదీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత ట్రాప్ అయింది పెద్ద మొత్తంలో ఉన్నారా అంటే అది ఇన్స్టిట్యూషనల్ ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాలంటే అండ్ ఈ మార్పును కూడా మనం అర్థం చేస్తాం మార్కెట్ భారీగా పెరిగిపోతుంటే రీటైలర్స్ ఎంటర్ అయిపోవడం లేకపోతే మార్కెట్ భారీగా పతనం అయిపోతుంటే రీటైలర్స్ ఎగ్జిట్ అయిపోవడం అది ప్రీవియస్ సైకాలజీ బట్ ఇప్పుడు సైకాలజీ చేంజ్ అయింది ఇక్కడ మీరు గమనించండి మే మంత్ లో ఈక్విటీ రిలేటెడ్ గా రిటైలర్స్ యొక్క ఇన్ఫ్లోస్ రికార్డ్ స్థాయిలో ఉంటున్నాయి ప్రాపర్ ఇన్వెస్టర్ సైకాలజీని బయట పెట్టే నెల నెల వాళ్ళు మార్కెట్ లో ఎంత పెడుతూ వస్తున్నారని అది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఇప్పటి వరకు గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఆల్ టైమ్ హై మార్క్ దగ్గర ఉంది ఈక్విటీ మార్కెట్ లో డబ్బులు పెట్టడానికి ఒక్క పట్ల భయపడట్లేదు పడిపోతుంటే అమ్మో ఇది ఎందుకులే నాకు అని ఎగ్జిట్ అవ్వట్లేదు పెరిగిపోతుంటే ఇప్పుడు కదా పెట్టాలని యుఫోరియాతో కూడా ఎంటర్ అవ్వట్లేదు బట్ ఎప్పుడైనా మంచి ఆపర్చునిటీ వస్తుంటే మాత్రం మేబీ సేవింగ్స్ నుంచి తీసుకొచ్చి కూడా ఆ ఫాల్ ని ఆపర్చునిటీ తీసుకోవడానికి రిటైల్స్ ప్రయత్నిస్తున్నట్లయితే డ్యూ టు దిస్ ఈవెంట్ మనకి అర్థం సీరియస్లీ ఈ డేటా కూడా షాక్ అయ్యాను నేను కూడా అనుకోలేదు జూన్ మూడో తేదీ వాళ్ళు సెలర్స్ గా ఉంటారు జూన్ నాలుగో తేదీ అంత పెద్ద మొత్తంలో మార్కెట్ ఫాల్ లో వాళ్ళంతా యాక్టివ్ గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ డబ్బులు కొంతైనా పెడదాం అనుకొని చూస్తూ మంచి ఫాల్ రావట్లేదు చూస్తున్న వాళ్ళందరూ కూడా జూన్ నాలుగో తేదీ అంత పెద్ద మొత్తంలో మార్కెట్ లో డబ్బులు పెడతారని కూడా రీటైలర్ సైడ్ నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కంప్లీట్ డేటా అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉంటది ఏ ఇన్స్టిట్యూషన్ ఎంత మూడో తేదీ నాలుగో తేదీ ఐదో తేదీ వాళ్ళ యాక్టివిటీని తీసుకున్నారని ఐ థింక్ రీటైలర్స్ ఆర్ న్యూఐస్ ఈ ఎలక్షన్ ఈవెంట్ లో కంప్లీట్ గా గేమ్ ని కంట్రోల్ చేసింది మాత్రం రీటైలర్ నెక్స్ట్ యుఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి దాని తర్వాత ఈవెంట్స్ గురించి చెప్తాను జాగ్రత్తగా వాటిని ఆ డేట్స్ అయితే గమనించి పెట్టుకోండి బికాస్ ఒకే డేట్ లో రెండు ఈవెంట్స్ రాబోతున్నాయి సో ఫస్ట్ అయితే యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా అప్డేట్ అయింది ప్రీవియస్ గా మన క్లోజ్ అయిన తర్వాత జాబ్స్ డేటా మిక్స్డ్ గా ఉంది నెంబర్ ఆఫ్ జాబ్స్ అనుకున్న దానికంటే బాగా వచ్చాయి లక్ష ఎనభై వేలు జాబ్స్ వస్తాయి అనుకుంటే రెండు లక్షల పైగా జాబ్స్ యాడ్ అయ్యాయి అంటే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటుందంటే అది మార్కెట్ కి నెగిటివ్ ఎందుకంటే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసే స్కోప్ ఉండదు కాబట్టి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గదు కాబట్టి అది మార్కెట్స్ నెగిటివ్ గా తీసుకుంటాయి సో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువగా వచ్చాయి వేజెస్ కూడా సాలరీస్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటాయి డేటా రిపోర్ట్ అయింది సో శాలరీస్ ఎక్కువ ఉంటే ఎక్కువ స్పెండ్ చేస్తారు ఇన్ఫ్లేషన్ ఎక్కడ కంట్రోల్ అవుతుంది కాబట్టి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయరు ఇది కంప్లీట్ గా మార్కెట్స్ కి నెగిటివ్ బట్ పాజిటివ్ డేటా ఏమొచ్చిందంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువైంది సో జాబ్ లేని వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అనేలా వచ్చింది బట్ ఈ మిక్స్డ్ లో కూడా మార్కెట్ కి నెగిటివే మనకు కనిపిస్తుంది కాబట్టి యూఎస్ మార్కెట్స్ నెగిటివ్ లో అయ్యాయి గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ అయ్యాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ దగ్గర కూడా ఒక పాయింట్ లో నెగిటివ్ గా ఉంది కాబట్టి చెప్పాను స్టార్టింగ్ లో మార్కెట్ పడి ఉంటే మనం లింక్ చేసుకోవడానికి డేటా ఫ్యాక్టర్స్ ఉన్నాయని బట్ స్టిల్ మార్కెట్స్ రికవర్ అయింది రిలేటెడ్ గా స్టార్టింగ్ టైమ్ లో అయితే కొంత అయితే చూపించింది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీకు చాలా టైం బ్యాక్ నుంచి చెప్తూ వచ్చాను లెవెన్త్ ట్వెల్త్ జూన్ మనకి ఫెడ్ మీటింగ్ జరుగుతుంది అండ్ ట్వెల్త్ నైట్ లెవెన్ టు ట్వెల్వ్ అరౌండ్ అప్డేట్ అవుతుంది నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను బట్ అదే రోజు ట్వెల్త్ నే యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా అప్డేట్ అవుతుంది యాక్చువల్లీ సిపిఐ ఇన్ఫ్లేషన్ డే మనకి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ మన ఇండియన్ టైమింగ్ ప్రకారం చెప్తున్నాను ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అరౌండ్ అప్డేట్ అవుతుంది అనుకోండి ఇది ఎలెన్ ఓ దగ్గర అప్డేట్ అవుతుంది సో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా తర్వాత అప్డేట్ అయ్యేది ఫెడ్ ఈవెంట్ కమ్ సో జాగ్రత్త సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మరి అనూహ్యంగా పెరిగిపోతున్న ఫెడ్ ఈవెంట్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది బోత్ డేటా పాయింట్ జూన్ వస్తాయన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి అండ్ ట్వంటీ జూన్ లోక్ సభ పార్లమెంట్ లో జరుగుతున్న ఫ్లోర్ టెస్ట్ ఇండియన్ పొలిటికల్ డ్రామా ఇప్పటి వరకు జరిగిన మొత్తం డ్రామాని అక్కడతో ఎండ్ చేస్తుంది అండ్ ఇవాళ మోస్ట్లీ మీకు నేమ్స్ వచ్చేస్తాయి మినిస్టర్ నేమ్స్ లేదంటే రేపైనా నేమ్స్ వస్తాయి అందులో మీకు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరన్న దాని అండ్ కీ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా రోడ్స్ అండ్ రైల్వేస్ కానివ్వండి డిఫెన్స్ కానివ్వండి వాటికి ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ స్టాండ్ ఎలా ఉంటుంది మోస్ట్లీ స్టాండ్ అంటే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరే ఉంటుంది ఎలా ఉండాలి నెక్స్ట్ మన ఇండియా ఏ సెగ్మెంట్స్ ఎలా గ్రో అవ్వాలన్నది బట్ ఓన్ డిసిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి సెగ్మెంట్స్ లో ఆ పర్సన్స్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ కొంత ఇంపార్టెన్స్ ని ఇస్తుంది అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడాలి ఎందుకు గోల్డ్ అండ్ సిల్వర్ అంతలా పడుతుంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఫ్రైడే చేసిన వీడియోలోనే గోల్డ్ లో బిగ్ ఫాల్ కారణం ఇదే అని మెన్షన్ చేశాను చైనా వాళ్ళు ఎప్పటి నుంచో గోల్డ్ కొంటుకుంటూ వస్తున్నారు కానీ రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ ఆపేశారు ఫర్ ఫస్ట్ టైం ఎయిటీన్ మంత్స్ లాస్ట్ ఎయిటీన్ మంత్స్ నుంచి కొంటున్న వాళ్ళు కాస్త ఇప్పుడు మంత్ అండ్ మంత్ కంపారిజన్ లో గోల్డ్ లో చేంజ్ ఉండడం గోల్డ్ రిజర్వ్ లో మార్పు ఉండడం చైనా వాళ్ళు కొండం ఆపేశారంటే ఇక వాళ్ళు కమింగ్ టైమ్స్ లో గోల్డ్ అమ్మనైనా అమ్ముతారు లేదా అలా వదిలేస్తారు సో వాళ్ళు అలా వదిలేస్తున్నారు ఇతర సెంట్రల్ బ్యాంక్స్ కూడా చైనా వాళ్ళ బాటలో ఉంటే గోల్డ్ రిలేటెడ్ గా డిమాండ్ తగ్గడం ప్రైజెస్ కాబట్టి సడన్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ గోల్డ్ అయితే ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ దగ్గర ఫాలో అయింది సిల్వర్ ఏకంగా సెవెన్ పర్సెంట్ ఫాలో అయింది కమింగ్ టైమ్స్ లో చైనా వాళ్ళ అగైన్ గోల్డ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తారా అప్పుడు మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది లేదా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ నుంచి ఇప్పుడు రీసెంట్ గా వెళ్ళింది హై అవుతుంది నుంచి ఫర్దర్ గా కరెక్షన్ కానీ కన్సల్టేషన్ కానీ గోల్డ్ ప్రైజెస్ లో మనకి కనిపిస్తాయి అండ్ మార్కెట్ పరంగా చెప్పాను కదా మండే నుంచి మన వ్యూ డిస్కస్ చేసుకుందామని ఫ్రెండ్స్ నాకు ప్రెసెంట్ మార్కెట్ అయితే బులిష్ గానే కనిపిస్తుంది బట్ రీసెంట్ లోస్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ నైన్ పర్సెంట్ మార్కెట్ పెరిగింది కాబట్టి ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ మార్కెట్ లో ఒక బిగ్ ఫాల్ లాగా లేకపోతే ట్రెండ్ రివర్సల్ లాగా చూసేసే అంత కాదు సో ఇక్కడ నుంచి ఒకవేళ డౌన్ సైడ్ అయితే ప్రెసెంట్ అయితే వీక్నెస్ ఆల్ టైమ్ హైలో డబల్ టాప్ లాగా మనకి ఫామ్ అవుతున్నట్లు కనిపిస్తుంది కాబట్టి డౌన్ సైడ్ కి కరెక్ట్ అవుతూ ట్వంటీ త్రీ థౌసండ్ ఫార్టీ ఎక్స్పెక్టెడ్ కరెక్షన్ సో ద కన్సాలిడేషన్ ఫేజ్ లో మార్కెట్ ఇక్కడి నుంచి టూ హండ్రెడ్ పాయింట్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అవుతున్నా ట్వంటీ త్రీ థౌసండ్ మార్క్ దగ్గరికి వస్తున్నప్పుడు మోస్ట్ పాసిబుల్ మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి దానికి బిలో వెళ్ళిన ఎండ్ ఆఫ్ డే ఆ లెవెల్ అబో వచ్చి క్లోజ్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్తున్నాను ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ లో మన వ్యూ ని మార్చుకునేది ఎప్పుడంటే ట్వంటీ లెవెల్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అయ్యాక మాత్రమే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ పాయింట్స్ అన్న మనం మార్కెట్ కి స్పేస్ ఇవ్వకపోతే మోస్ట్లీ టూ పాయింట్స్ పెరిగింది డౌన్ సైడ్ నుంచి జూన్ ఫోర్త్ లో నుంచి మరి పెరిగినప్పుడు కనీసం ఒక టూ త్రీ హండ్రెడ్ మార్కెట్ ఫాల్ పెద్ద సర్ప్రైజ్ కాదు కాబట్టి టువర్డ్స్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫాల్ ఒక బిగ్ నెగిటివ్ లా చూడొద్దు ప్రాబుల్ అక్కడ బేస్ తీసుకొని మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ అక్కడ కూడా ఫర్దర్ గా డ్యూ టు ఎనీ రీజన్స్ ఫైనాన్స్ మినిస్టర్ రిలేటెడ్ గా ఏదైనా నెగిటివ్ అప్డేట్స్ మార్కెట్ లో ఉండడమా లేకపోతే ఏదైనా గ్లోబల్ ఈవెంట్స్ కారణంగా ఫర్దర్ ఫాలో అవుతున్న ట్వంటీ టు సెవెన్ ఫిఫ్టీ బ్రేక్ చేసి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వంది మార్కెట్ ని నేను బేరిష్ గా చూడాలనుకోవట్లేదు ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా ర్యాలీ అవుతూ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అరౌండ్ కానీ కాన్ఫిడెంట్ గా క్లోజ్ అయి అప్ సైడ్ కి వెళ్ళగలుగుతుంటే ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇన్ అప్ కమింగ్ డేస్ మార్కెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ నేను బేరిష్ గా చూడట్లేదు రేంజ్ బోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాంగ్ ఏం లేదు ఎందుకంటే బోత్ ఎఫ్ఐఎస్ అండ్ క్లైంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ అయితే లైట్ చేసేసుకున్నారు ఉన్నారు ఇద్దరు కూడా అంతకు ముందు అగ్రెసివ్ పొజిషన్స్ అయితే లేవు సో కాబట్టి కమింగ్ డేస్ లో ఒక అగ్రెసివ్ మూవ్స్ మార్కెట్ లో ఉంటాయి అన్లెస్ ఏదైనా బిగ్ డేటా పాయింట్స్ వస్తే తప్పించి అగ్రెసివ్ మూవ్స్ మార్కెట్ లో ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు టూ ఫిఫ్టీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంత మించి మూవ్ అవుతుంది వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ట్రిగర్ అని నేనైతే అనుకోవట్లేదు సో ఒక రేంజ్ బౌండర్స్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయాలనుకున్న వాళ్ళు రేంజ్ ని కూడా మార్కెట్ లో చూడాలన్నా చూడొచ్చు విత్ హెడ్జెస్ లేదు డైరెక్షనల్ గానే చూడాలనుకుంటే నేను పర్సనల్ గా ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంటే టువర్డ్స్ ట్వంటీ మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది అక్కడి నుంచి మళ్ళీ రికవర్ అవుతుంది లేదు ఇన్ ద వర్ ఫస్ట్ కేసు సెకండ్ సపోర్ట్ గా నేను చూస్తున్న ఫైనల్ సపోర్ట్ ట్వంటీ టూ సెవెన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్ మార్కెట్ డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ జూన్ ఎనిమిదో తేదీన మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక సెబీ వాళ్ళు ఎఫ్ఎన్ రిలేటెడ్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయి కదా వాటి రిలేటెడ్ గా కొత్త రూల్స్ తో ఏ స్టాక్స్ ఎఫ్ఎన్ లో ఉండాలి ఏ స్టాక్స్ ఎఫ్ఎన్ ఓ లో ఉండకూడదన్న ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకురా రావడానికి కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేశారు ఆ కన్సల్టేషన్ పేపర్ లో మీరు కానీ ఒకవేళ మీ కామెంట్స్ ని చెప్పాలనుకుంటే ఇక్కడ మీకు లింక్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను అక్కడ క్లిక్ హియర్ టు ప్రొవైడ్ యువర్ కామెంట్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ నేమ్ మొబైల్ ఈ డీటెయిల్స్ కామెంట్స్ ని సెబీ వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు యాక్చువల్లీ ప్రీవియస్ గా వాళ్ళు టూ థౌసండ్ ఎయిటీన్ లో ఎఫ్ఎన్ గా ఎలిజిబిలిటీ క్రైటీరియా దాని తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా రిలేటెడ్ గా రివ్యూ తీసుకుంటూ ఉండడం ఈ మధ్యకాలం కాలంలో ఎఫ్ఎన్ ఓ రిలేటెడ్ గా గా ఉన్నారు కాబట్టి కొంత టైటర్ నామ్స్ ని తీసుకొస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తుందండి నైన్ పేజ్ డాక్యుమెంట్ లో సెబీ వాళ్ళు మనకి చెప్పడానికి ఏం ప్రయత్నించారు మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ స్క్రీన్ మీద రెండు వేల పదమూడు పదహైదు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరాల్లో ఈ గత పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి ఎన్ని ఎన్ని స్టాక్స్ ఎఫ్ఎన్ ఓ లో ఉంటూ వచ్చాయన్నది మీకు ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది టూ థౌసండ్ థర్టీన్ లో వన్ ఫార్టీ సిక్స్ స్టాక్స్ ఉంటాయి ఇప్పుడు వన్ ఎయిటీ టూ స్టాక్స్ దగ్గర ఎఫ్ఎన్ లో ట్రేడ్ అవుతున్నాయని సెబీ వాళ్ళు మనకి డేటా చెప్తున్నారు అపార్ట్ ఫ్రమ్ దిస్ సెబీ వాళ్ళు చెప్తున్న కీ స్టాక్ ఎఫ్ఎన్ఓ లో ఉండాలి అనుకుంటే దెన్ అది కొన్ని ఇంక్లూజన్ ఉండాలని అది విత్ రెస్పెక్ట్ టువరేజ్ డైలీ టర్న్ ఓవర్ కానివ్వండి డైలీ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా కానివ్వండి అండ్ మినిమం నెంబర్ ఆఫ్ స్టాక్ ట్రేడింగ్ డేస్ కానీ అది సెవెంటీ ఫైవ్ గా డిసైడ్ చేస్తూ మీడియం ఆర్డర్ సైజ్ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ ఎండబ్ల్యూపీఎల్ అంటారు కదా వాటి పరంగాను అండ్ అదే స్టాక్ రిలేటెడ్ గా డెలివరీ మార్కెట్ లో ఉంటున్న వాల్యూ ని బట్టి కూడా ఆ పర్టికులర్ స్టాక్ ఎఫ్ఎన్ ఉండాలా లేదా అన్న దాన్ని బట్టి ఫ్రేమ్ వర్క్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది ఈ ఫ్రేమ్ వర్క్స్ ని నీట్ అయిన స్టాక్స్ ఎఫ్ఎన్ఓ లో ఉంచాలనేలా స్టెబి వాళ్ళైతే స్టెప్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అండ్ దీనిపైన పబ్లిక్ అండ్ మార్కెట్ ఒక ఒపీనియన్ అడుగుతూ వాళ్ళైతే ఒక ఫామ్ అయితే అప్డేట్ చేశారు అండ్ ఇది యాక్చువల్లీ వచ్చింది మన మార్కెట్ క్లోజ్ అయ్యాక మోస్ట్లీ సండే దీని రిలేటెడ్ గా అనాలిసిస్ చేసిన నువ్వామా వాళ్ళు ఏ స్టాక్స్ ఎఫ్ఎన్ఓ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక లిస్ట్ ని అప్డేట్ చేశారు ఆ స్టాక్స్ ఒక లిస్ట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది అండ్ స్టాక్స్ ఎఫ్ఎన్ ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్న డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది దీని కారణంగా చాలా వరకు స్టాక్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ దగ్గర స్టాక్స్ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న ఎఫ్ఎన్ఓ లో ఉంటున్న స్టాక్స్ ఎగ్జిట్ అయ్యే ప్రాబబిలిటీ కనిపిస్తుంది కొత్తగా యాడ్ అవడం కంటే సో యాక్టివిటీ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని తగ్గించాలనే ప్రయత్నంలో ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఉన్న ఎగ్జిస్టింగ్ స్టాక్స్ లో కొంత మేజర్ పోర్షన్ స్టాక్స్ అంటే అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ టూ కొంత మేజర్ పోర్షన్ ఇన్క్లూజన్ క్రైటీరియాలో మీట్ అవ్వకపోవడం కారణంగా ఎక్స్క్లూడ్ అయ్యే ప్రయత్నం అయితే మనకి జరుగుతుంది సో ఈ కొత్త రూల్స్ కొంత టైం తర్వాత ఒపీనియన్స్ అన్ని తీసుకున్న తర్వాత కన్సల్టేషన్ పేపర్ తర్వాత డ్రాఫ్ట్ వస్తుంది డ్రాఫ్ట్ తర్వాత ఫైనల్ రెగ్యులేషన్ ని అయితే తీసుకొస్తారు సో లెట్స్ కన్సల్టేషన్ పేపర్ రిలేటెడ్ గా ఎలాంటి ఫీడ్ బ్యాక్ సెబీ వాళ్ళకి అయితే హైలైట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ వర్డ్ విజర్డ్ ఇన్నోవేషన్స్ అనే కంపెనీకి ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ నైన్ బిలియన్ డాలర్ ఆర్డర్ సుమారు వేల ఏడు వందల కోట్ల సంబంధించిన ఆర్డర్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ ని చూడండి వాళ్ళ ట్వంటీ పర్సెంట్ పెరిగా కూడా థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ అంటే థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్ మాత్రమే మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీకి వేల ఏడు వందల కోట్లకు సంబంధించిన ఆర్డర్ ఫ్రం ఇంటర్నేషనల్ కంపెనీ ఆర్డర్ దేని రిలేటెడ్ అంటే ఫిలిప్పైన్స్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఈ వెహికల్స్ తో ఎలక్ట్రిక్ వెహికల్స్ తో రెవెల్యూనైజ్ చేయాలి అది మల్టిపుల్ వెహికల్స్ పైన గమనించవచ్చు ఇక్కడ ఎలక్ట్రిక్ టూ వీలర్ స్కూటర్స్ కానివ్వండి త్రీ వీలర్ ఈ ట్రైక్ వెహికల్స్ కానివ్వండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సీటింగ్ కెపాసిటీస్ తో కార్గో వెహికల్స్ కూడా మల్టిపుల్ ఈ వెహికల్స్ ఫిలిప్పైన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి యూజ్ అయ్యేలా మ్యానుఫాక్చర్ చేసి నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ లో సప్లై చేయబోతున్నారనే మేనేజ్మెంట్ కూడా ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ప్లాన్ స్ ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో అయితే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు బట్ ఇక్కడ వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే ఈ ఆర్డర్ ఏం ఓవర్ నైట్ లో వచ్చేదేం కాదు కదా కొంత టైం బ్యాక్ నుంచి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఎందుకు ప్రమోటర్స్ వాళ్ళ వాళ్ళ వాటాలను అమ్ముకోడానికి ప్రయత్నించారు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ మే వాళ్ళ షేర్స్ ఎందుకు అమ్ముకోవడానికి ప్రయత్నించారు రీసెంట్ టైమ్స్ లో రీసెంట్ క్వార్టర్స్ లో కూడా గ్రాజువల్ గా సెవెంటీ నుంచి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ సెవెన్ గ్రాజువల్ గా వాళ్ళ వాటాలను అయితే తగ్గించుకున్నారు అండ్ రీసెంట్ టైమ్స్ లో అమ్మారు కాబట్టి అప్ కమింగ్ క్వార్టర్ లో కూడా వాటా ఇంకా తగ్గుతుంది ఇలా చెప్తున్నానంటే వీళ్ళు ఏదో స్కామ్ చేస్తున్నారు ఏదో బిగ్ నెక్స్ ఇటు అనేలా కాదు మార్కెట్ కైతే ప్రెసెంట్ పాజిటివ్ కనిపించింది పెద్ద ఆర్డర్ వచ్చింది కమింగ్ టైమ్స్ లో టూ త్రీ ఇయర్స్ లో స్ట్రాంగ్ రెవెన్యూ విజిబిలిటీ గ్రోత్ సేల్స్ ఇవన్నీ ఉంటాయి మార్కెట్ నమ్ముతుంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ పెరిగింది మన ఒపీనియన్స్ మ్యాటర్ కాదు ఇక్కడ మార్కెట్ కి మార్కెట్ కనిపించింది బట్ ప్రమోటర్స్ రీసెంట్ టైమ్స్ లో స్టేక్ ని సెల్ చేస్తూ దానికి పారల్ గా ప్రమోటర్స్ సెల్ చేసిన పాయింట్స్ లోనే మనకి న్యూస్ అప్డేట్స్ వస్తుండడం మేబీ ప్రమోటర్స్ అప్ కమింగ్ టైమ్స్ లో కూడా వాటిని తగ్గించుకునే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటే కొంత రీటైలర్స్ కాషియస్ అవ్వాలి ఎవరెవరైతే దీని చూసి ఎంటర్ అవుదాం అనుకుంటుంటారో వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మీరు గమనించ ఆర్డర్ అని మెన్షన్ చేస్తూనే అని కూడా వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు ఇది ఒక క్లియర్ డిఫినేషన్ అయితే ఆ సర్కులర్ లో కనిపించట్లేదు అది ఎంఓయూ అవుతుంటే కంపెన్సేషన్ కూడా ఉండదు యూజువల్ గా ఆర్డర్ కంపెన్సేషన్ ఏమైనా ఉంటుందేమో కానీ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటే ఎంఓయూ లో టర్మ్స్ క్లియర్ గా ఉంటే అంటే మేము జస్ట్ మీతో ఒప్పందంలో ఉన్నాం మేము కావాలనుకుంటే బ్యాక్ అయిపోతాం అనేలా కానీ ఉంటే ఏదో ఒక టైంలో లో వాళ్ళు బ్యాక్ అయిపోయారు కూడా మనకి అప్డేట్స్ వస్తాయి కాబట్టి నేను ఇది కంప్లీట్ గా ఫేక్ అయిండచ్చు ఇది కంప్లీట్ గా ట్రాప్ అని చెప్పట్లేదు ప్రమోటర్ సెల్ చేసుకుంటున్నారు వాటాని సెల్ చేస్తున్నప్పుడు పార్లల్ గా ఏదైనా బిగ్ అప్డేట్ వచ్చినప్పుడు దాని రిలేటెడ్ గా స్పెండ్ చేసి కొంత టైం దానికి ఇచ్చి అదే నిజంగా నిజంగా అది ముందుకు వెళ్తుందని తర్వాత ఎంటర్ కానీ డైరెక్ట్ గా ఆర్డర్ అనగానే జంప్ అయి కమింగ్ టైమ్స్ లో ప్రమోటర్స్ సెల్ చేస్తుంటే జస్ట్ అది నెగ్లెక్ట్ చేస్తే హోల్డ్ చేసుకుంటూ వెళ్తే అవుట్ ఆఫ్ టెన్ టైమ్స్ టూ త్రీ టైమ్స్ మనం ట్రాప్ అయినా చాలు పెద్ద మొత్తంలో క్యాపిటల్ మనం లాస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎస్ పెరిగింది బిగ్ ఆర్డర్ బట్ ఇలా ఎప్పుడు మార్కెట్ లో మీకు డేటా పాయింట్స్ వస్తున్నా కొద్ది రోజులు బిఫోర్ నుంచి ప్రమోటర్స్ ఏమైనా వాటర్ వాటాను సెల్ చేస్తున్నారా ఆర్ ఆఫ్టర్ ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఏమైనా ప్రమోటర్స్ వాటాని ఎగ్జిట్ అయ్యేందుకు రిలేటెడ్ పర్సన్స్ కంపెనీస్ తో రిలేటెడ్ గా ఉన్న పర్సన్స్ ఎగ్జిట్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంటే దెన్ అది ఒక బిగ్ రెడ్ అలర్ట్ ప్రాబుల్ ఆర్డర్ క్యాన్సిల్ అయిందని చెప్పిన ఎంఓయూ కుదరలేదని చెప్పిన తర్వాత స్టాక్ పడుతుంది బట్ మధ్యలో ట్రాప్ అయ్యింది రీటైలర్ వాళ్ళలాగో సేఫ్ గా ఎగ్జిట్ అయింటారు కాబట్టి ఎర్లీగా గా అవ్వకుండా కొంత ప్రాపర్ గా స్టడీ చేశాక ఇటువంటి ఆర్డర్స్ ని నమ్మాలి ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫోర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక జూన్ ఎయిత్ న ఎక్స్చేంజెస్ కి సుజలాన్ రిలేటెడ్ గా ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ రిజిగ్నేషన్ తో ఒక పీడిఎఫ్ అయితే అప్డేట్ అయింది ఆ పీడిఎఫ్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా రిజిగ్నేషన్ చేస్తూ కంపెనీ రిలేటెడ్ గా కార్పొరేట్ గవర్నెన్స్ లో ఇష్యూస్ ఉంటున్నాయనేలా తన ఒక వర్డ్ నైతే యూస్ చేశారు మీ అందరికీ తెలుసు ఏ కంపెనీ లో కార్పొరేట్ గవర్నెన్స్ అనే ఒక వర్డ్ మనకి నెగటివ్ గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే అది ఎంత వాల్యుయేషన్ అయినా అది ఎలా ఉంటున్నా అంటే బిజినెస్ పరంగా కానీ ఆపర్చునిటీ పరంగా కానీ ఎలా ఉంటున్నా కార్పొరేట్ గవర్నెన్స్ ని టచ్ చేస్తే ఏదైనా జరిగిందంటే మాత్రం స్టాక్ లో మనకి ఫాల్ కనిపిస్తుంది అది ఉందా లేదా అని పక్కన పెడితే మార్కెట్ లో భయం అయితే నెలకొంటుంది అలా ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ రిజిగ్నేషన్ చేస్తూ కార్పొరేట్ గవర్నెన్స్ లో అవకతవకలు ఉన్నాయి అండ్ ట్రాన్స్పరెన్సీ లో కంపెనీ వెనక కాబట్టి నేను రిజిగ్నేషన్ చేస్తున్నానని ఇండిపెండెంట్ డైరెక్టర్ చేసిన రిజిగ్నేషన్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ బిగ్ ఫాల్ అయితే తీసుకొచ్చింది ఇన్ఫాక్ట్ ఇది ఇలా జరగగానే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అంటే స్టాక్ ఫాలో అవుతుంది కాబట్టి వెంటనే కంపెనీ కూడా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కాన్ఫరెన్స్ కాల్ ని కండక్ట్ చేసి అటువంటిది ఏదీ లేదు కమ్యూనికేషన్ రిలేటెడ్ గా కొంత లాగ్ ఉంది కానీ ఫైనాన్షియల్ పరంగా అంటే రిపోర్ట్ చేస్తుంటారు బ్యాలెన్స్ షీట్ ఆ డేటాలో ఏదో డేటా ఉంది కానీ ఆ లీగల్ పరంగా ఏదైనా మేనిఫిలేషన్ ఉందని కానీ అలాంటి ఏ రీజన్స్ కూడా లేవు కార్పొరేట్ గవర్నెన్స్ అంటే జస్ట్ ఇది కమ్యూనికేషన్ లో వస్తున్న గ్యాప్ నాన్ కంప్లైన్స్ ఇర్రెగ్యులారిటీస్ కారణంగా వస్తున్న కార్పొరేట్ గవర్నెన్స్ అని అనుకోవద్దని కంపెనీ లో త్రీ ప్రమోటర్ డైరెక్టర్స్ అండ్ ఫైవ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గా ఉన్నారని సో ఒక రిజైన్ చేశారు కాబట్టి ఇంకొక నలుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గా ఉంటారని అండ్ ఈవెన్ తను ఇస్తున్న తీసుకుంటూ ఇంకా ఇంకా కార్పొరేట్ గవర్నెన్స్ ని ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తాను ఒక ఆన్సర్ అయితే ఇవ్వడానికి ప్రయత్నించారు కానీ ఎప్పుడైనా మార్కెట్ లో భయం ఎప్పుడు భయంగానే ఉంటుంది లైక్ మీరైనా చూడండి ఇది నా హోటల్లో ఇది మీరు తిన్నారంటే ఇలా అయిపోతుందంట అని జస్ట్ ఒక రూమర్ వచ్చినా చాలు ఎందుకు వచ్చిన తలనొప్పి అని అవాయిడ్ చేసేస్తారు కదా అలా కార్పొరేట్ గవర్నెన్స్ అనే ఒక మార్క్ వేసేస్తారు కాబట్టి సుజలాన్ మీద ఇవాళ అన్సర్టనిటీ ఈవెన్ కంపెనీ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి క్లారిఫికేషన్స్ ఇచ్చినా సరే స్టాక్ అయితే రికవర్ అవ్వలేదు అండ్ ఎ ఇన్వెస్టర్ స్టాండ్ పాయింట్ వ్యూ ఇండిపెండ్ డైరెక్టర్ ఏమో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ అన్నారు కంపెనీ ఏమో అలాంటిది ఏం లేదు ఇంకా స్ట్రాంగ్ గా కార్పొరేట్ గవర్నెన్స్ ఇంకా హైర్ స్టాండర్డ్స్ కి తీసుకు వెళ్తాం అసలు అలాంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఏం లేవని క్లారిఫికేషన్ అయితే బట్ మార్కెట్ దానికి కొంత నెగిటివ్ గా అయితే రియాక్ట్ అయింది సో ఆస్ ఆఫ్ నౌ మనకి ఏది ప్రూవ్ అవ్వలేదు కాబట్టి అన్నెసరి ఏ స్టెప్స్ తీసుకోవాల్సిన నీడ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు మధుకేలా గారి నేమ్ ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటాను మార్కెట్ రిలేటెడ్ గా చాలా టైం బ్యాక్ నుంచి ఒక ఫేమస్ ఇన్వెస్టర్ తను తను నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బెటర్ గా పర్ఫార్మ్ చేయబోతున్నాయి తన వ్యూ నైతే షేర్ చేశారు చెప్తున్న లాజిక్స్ ఒకటే కమింగ్ టైమ్స్ లో హౌసింగ్ రిలేటెడ్ గా థీమ్ ఇంప్రూవ్ అవుతుంది దానికి ఫైనాన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఎక్కువ లాభం ఉండడానికి ఛాన్సెస్ ఇంపార్టెంట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఒక బస్ కూడా మార్కెట్ లో ఎక్కువగా లేదు కాబట్టి హౌసింగ్ థీమ్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో బెటర్ గ్రోత్ వస్తుంటే వీటికి ఎక్కువ లాభం ఉంటుంది నా ఒపీనియన్ తోబలి తను ఈ కంపెనీస్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అండ్ పర్సనలీ ఐ బిలీవ్ ఇదేం రాంగ్ ఐడియా కూడా కాదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీని నెక్స్ట్ టూ త్రీ ఓవర్ ఓవరాల్ ఇండియా పరంగా వస్తున్న గ్రోత్ ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ మ్యాండేట్ కంటే కొంత వీక్ మ్యాండేట్ వచ్చింది కాబట్టి హౌసింగ్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేసే థీమ్ కూడా అంటే కొంత బెనిఫిట్స్ ని ఇవ్వడం కానివ్వండి ఎంకరేజ్మెంట్ ఎవరెవరైతే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ ఎవరెవరైతే హౌసింగ్ రిలేటెడ్ గా థింక్ చేస్తున్నారు వాళ్ళ పరంగా గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేసే స్కోప్ కూడా ఉంటుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కమింగ్ టైమ్స్ లో ట్రెండ్ లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రాబిలీ వాటి రిలేటెడ్ గా మార్కెట్ మాట్లాడడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి దీంతో పాటు కంపేర్ విత్ ఇతర టర్మ్స్ ప్రీవియస్ టర్మ్స్ ఈసారి మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ మీద కూడా ఇంకొంత ఎక్కువ ఫోకస్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా ఉంది ఎప్పుడైతే మ్యాండేట్ అనుకున్న దానికంటే డిఫరెంట్ గా ఉంటదో నెక్స్ట్ టర్మ్ మనం గవర్నమెంట్ లోకి రావాలంటే ఎక్కడెక్కడైతే ప్రజలు నిరాశ చెందారో వాళ్ళని సాటిస్ఫై చేసే ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి కన్సంప్షన్ థీమ్ ఈసారి కొంత స్ట్రాంగ్ గా ప్లే అయ్యేందుకు స్కోప్ కూడా ఉంది అందులో మనకి మెజారిటీ గా రివార్డ్ అయ్యే స్టాక్స్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఎఫ్ఎంసీ స్టాక్స్ ఉంటాయి టూ వీలర్ స్టాక్స్ ఉంటాయి తర్వాత ఫోర్ వీల్ స్టాక్స్ ఉంటాయి ఇందాక హోమ్ ఫైనాన్సింగ్ స్టాక్స్ అనుకున్నావాటికి అలా ఒక బెనిఫిట్ ఉంటుంది బట్ వీటి రిలేటెడ్ గా యూజ్ అయ్యే సిమెంట్ కానివ్వండి మెటల్స్ కానివ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ మెటల్స్ ని యూజ్ చేసి వైర్స్ ని అండ్ కన్యూమర్ డ్యూరబుల్ ఐటమ్స్ ని తయారు చేసే కంపెనీస్ కూడా స్ట్రాంగ్ గా ఫోకస్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ లో అనుకుంటే వీటికి కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్ తక్కువ రిస్క్ ని అప్లై చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా కొంత స్టేబుల్ రిటర్న్స్ ని జనరేట్ చేసుకుందాం అనుకుంటే ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పాటు కన్సంప్షన్ థీమ్ కొంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఎవరైతే నా పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా లెస్ రిస్క్ ఉండాలని అనుకుంటుంటారో దెన్ ఈ థీమ్ అనేది కమింగ్ టైమ్స్ లో ప్రామినెంట్ గా ప్లే అయ్యే థీమ్ గా కనిపిస్తుంది కాబట్టి వీటి రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ ఫోకస్ చేయొచ్చు నెక్స్ట్ గోదావరి పవర్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు ఫిఫ్టీన్త్ జూన్ వాళ్ళ బోర్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి బై బ్యాక్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర నెట్ క్యాష్ థౌసండ్ క్రోర్స్ ఉంది కాబట్టి ఒక రీజనబుల్ బై బ్యాక్ వీళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆఫ్టర్ ఈ బై బ్యాక్ అప్డేట్ స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది నెక్స్ట్ రైల్ టెల్ గురించి మాట్లాడుకోవాలి ప్రీవియస్ గా మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వస్తున్న అప్డేట్ వీళ్ళకి ఎయిటీ వన్ క్రోర్స్ విలువ చేసే ఆర్డర్ నేషనల్ సెంటర్ సర్వీసెస్ దగ్గర నుంచి లభించిందని ఇది ఐసిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్ అనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఆవాస్ ఫైనాన్స్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా సెల్విన్ ఉత్తమన్ అయితే అపాయింట్ చేశారు ఎందుకు పాజిటివ్ అంటే గతంలో తను యాక్సిస్ బ్యాంక్ సంబంధించి అఫోర్డబుల్ హౌసింగ్ లోన్స్ రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ హెడ్ గా వ్యవహరించారు ఆ టైంలో ఆ సెగ్మెంట్ ని గ్రో చేయడంలో తను ప్రధానమైన పాత్ర పోషించారు కాబట్టి మంచి మార్జిన్స్ ఈ సెగ్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉంటున్న పర్సన్ ని ఈ కంపెనీకి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా అపాయింట్ చేసుకుంటూ ఉండడం ఫర్ ద లాంగ్ టర్మ్ గ్రోత్ కంపెనీ పరంగా పాజిటివ్ గానే చూడొచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే గెయిల్ వాళ్ళు అరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఈతేన్ రిలేటెడ్ గా బిజినెస్ కోసం వీళ్ళు మధ్యప్రదేశ్ లో ఒక ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు అరవై వేల కోట్లు ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ లక్ష ముప్పై వేల కోట్ల దగ్గరగా ఉంటది అలాంటిది అరవై వేల కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్ గా స్పెండ్ చేస్తున్నారు అండ్ పర్టికులర్ గా గ్లోబల్ దీని రిలేటెడ్ గా బిజినెస్ వీక్ గా ఉంటున్న టైంలో లో యూరోప్ లో ఈ పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్ గా మ్యానుఫాక్చరింగ్ ప్లాన్స్ క్లోజ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ లో మార్జిన్స్ బట్ స్టిల్ ఎ కంపెనీ ఇంత పెద్ద క్యాపెక్స్ ని తీసుకొని ఈ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ప్రాబుల్లీ వాళ్ళ దగ్గర ఏదైనా ఒక స్ట్రాంగ్ లాజిక్ ఉండొచ్చు సో ఈథెన్ బిజినెస్ రిలేటెడ్ గా బిగ్ ఇన్వెస్ట్మెంట్ ని గెయిల్ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉండడం వాళ్ళ పాయింట్ లో సడన్ గా పాజిటివ్ గా తీసుకున్న మార్కెట్ బట్ దెన్ అగైన్ మళ్ళీ నెగిటివ్ అయితే వచ్చి ఎండ్ అయింది లెట్స్ కమింగ్ టైమ్స్ లో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసి ఇందులో నుంచి ఎలా వీళ్ళు ని డిరైవ్ చేస్తారని అండ్ ఫ్రెండ్స్ సెబీ దగ్గర నుంచి జూన్ టెన్త్ అంటే కొంత టైం బ్యాక్ ఒక ఇంపార్టెంట్ సర్కులర్ అయితే రిలీజ్ అయింది ఆ సర్కులర్ ప్రకారం మనకి ప్రీవియస్ గా సెబీ వాళ్ళు జూన్ థర్టీ వరకు టైం పీరియడ్ ఇచ్చారు ట్వంటీ జూన్ థర్టీ వరకు ఎవరెవరైతే వాళ్ళ అకౌంట్స్ పరంగా పరంగా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ ఎవరెవరంగా పెట్టుండరో ఆ పాయింట్ వరకు జూన్ థర్టీ వరకు ఎవరైతే పెట్టుండరో అప్డేట్ చేస్తుండరు దెన్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ నికౌంట్స్ ని ఫ్రీజ్ చేస్తారనేలా గతంలో సెబీ వాళ్ళు చెప్పారు కానీ ప్రెసెంట్ ఆ డెసిషన్ ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఈవెన్ నామినీని పెట్టినా పెట్టకుండా ఎటువంటి కూడా డి అకౌంట్స్ పరంగా చేరనేలా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ పరంగా చేర సెబీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు బికాస్ ఏదైనా ఇష్యూ అవుతుందేమో చాలా మంది చేయలేదేమో నామినీస్ ఇంకా కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తుంది బట్ వాళ్ళు చేస్తారన్నా చేయకపోతున్నా మనల్ని బలవంతం చేసినా చేయకపోయినా నామినీని పెట్టుకోవడం మన మంచికే మనకి ఏ స్కోప్ ఉంటే ఎవరి పేరుకి ఎంతెంత వెళ్లాలన్నది మనం పెడితే వాళ్ళది ప్రొటెక్ట్ చేసి లీగల్ గా అది ఎవరెవరికి వెళ్లాల్సి ఉంటుందో న్యాయబద్ధంగా వాళ్ళకి అది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది బట్ నామినీస్ ని పెట్టుకోవడం మన మంచిదే కాబట్టి సెబీ వాళ్ళు ఈవెన్ అది నీడలేదు మేమే ఫ్రీజ్ చేయమని చెప్తున్నా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ డిమాట్ అకౌంట్స్ మ్యూచువల్ ఫండ్స్ పరంగా యాడ్ చేసి ఉంచండి ఈవెన్ లాస్ట్ ఇయర్ లో ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇండెక్సేషన్ బెనిఫిట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో రిమూవ్ చేశారు కదా రిలేటెడ్ గా పునరాలోచనలు అయితే చేస్తున్నారని బికాస్ ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత డెట్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుంటాయి అండ్ ఇది గవర్నమెంట్ కంపెనీస్ కూడా ఫండ్ రేస్ చేయాలన్నప్పుడు కొంత ఇష్యూ అవుతుంది కాబట్టి బికాస్ బాండ్స్ అండ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఇండెక్సేషన్ మినిమం త్రీ ఇయర్స్ పైగా హోల్డ్ చేస్తుంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ తో ట్యాక్స్ కొంత సైడ్ మూవ్ అయ్యులు ఇప్పుడు అది కూడా స్లాబ్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారమే మీకు టాక్స్ అవుతుందంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు డెట్ ఫండ్స్ లో బాండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డెసిషన్ ఎందుకు తీసుకుంటారు కాబట్టి దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ అగైన్ డెసిషన్ తీసుకోవడానికి ప్లాన్స్ అయితేనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇండెక్సేషన్ బెనిఫిట్ ని మళ్ళీ అగైన్ డెట్ సైడ్ గా తీసుకొస్తున్నట్లయితే అది ఓవరాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళ పోర్ట్ఫోలియో కొంత స్టేబుల్ గా ఉండాలని డెట్ సైడ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ ఒకటే ఉంటుంది మీకు నేను పర్సనల్ గా అనుకుంటున్నది ఇక నెక్స్ట్ నుంచి కమింగ్ డేస్ లో మార్కెట్ కొంత డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతూ మార్కెట్ కొంత వీక్ గా అట్లీస్ట్ ఫ్యూ డేస్ పాటు ఉంటదని బికాస్ ఇంత పాయింట్స్ పెరిగింది కదా సో డబల్ టాప్ కూడా కనిపిస్తుంది కాబట్టి పాసిబుల్ ఒక కన్సల్టేషన్ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి నేను వెంటనే మీకు ఆ ని టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను అండ్ ఆ రోజు న్యూస్ వీడియో లో మన లెవెల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే మార్కెట్ ఒక దగ్గర కొంత కన్సల్టేట్ అయింది అనుకోండి పాయింట్స్ మనకి ఇంకొంత స్ట్రాంగ్ గా అవుతాయి అండ్ ఈవెన్ రెండు ఎక్స్టెన్షన్ రిలేటెడ్ గా కూడా మనకి స్ట్రాంగ్ లెవెల్స్ ని డ్రా ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి అన్నెసరిగా ఒక సడన్ ర్యాలీలో మనకి మార్కెట్ వచ్చేసినప్పుడు త్వర త్వరగా లెవెల్స్ డ్రా చేయాలని కాకుండా ఒక స్టెబిలిటీ కోసం మార్కెట్ లో ఒక కన్సల్టేషన్ ఏ జోన్స్ దగ్గర మార్కెట్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఫామ్ అవుతున్న ప్యూర్ పాయింట్స్ తో మనం ఫర్దర్ లెవెల్స్ ని డిస్కస్ చేసుకుందాం ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ అయితే ట్వంటీ త్రీ త్రీ ఎయిటీ అది క్రాస్ అయి అప్ సైడ్ కి ఇమిడియట్ గా మార్కెట్ వెళ్లిపోతుందని అనుకోవట్లేదు కాబట్టి లెవెల్స్ అయితే అప్ సైడ్ నేను ఇంకా డ్రా చేయలేదు బట్ డౌన్ సైడ్ కి వస్తుంటే మాత్రం చెప్పాను కదా ట్వంటీ త్రీ థౌసండ్ ఫార్టీ దగ్గర వచ్చినప్పుడు కాసెస్ గా ఉన్నాయి ఏ మాత్రం ఫాల్ ఒక టూ ఫిఫ్టీ టూ సెవెంటీ పాయింట్స్ ఫాల్ అవుతున్నా ప్రాబుల్ అక్కడ బేస్ ఫామ్ చేసే స్కోప్ ఎక్కువగా ఉంది కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఫిఫ్టీ అండ్ డౌన్ సైడ్ ఫార్టీ బిలో ఫార్టీ రేంజ్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయాలన్న చేయొచ్చు అప్ సైడ్ ట్వంటీ అండ్ డౌన్ సైడ్ ట్వంటీ ఈ ఎయిట్ పాయింట్స్ రేంజ్ మార్కెట్ రేంజ్ గా గమనించచ్చు ప్రాబుల్ అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కొంత తక్కువగానే ఉంటాయి బట్ ఏం చేస్తున్నా కొంత హెడ్జెస్ తోనే చేయండి బికాస్ ఇంకా మనకి మార్కెట్ రిలేటెడ్ గా కమింగ్ డేస్ లో కంప్లీట్ ఉంది పర్టికులర్ గా జూన్ ట్వల్త్ మనకి ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ టూ పాయింట్స్ ఓకే డే రోజు రాబోతున్నాయి కాబట్టి వన్ టూ ఏ కదా సో ట్రేడర్స్ నేక్డ్ పొజిషన్ కంటే హెజ్డ్ పొజిషన్స్ తో క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈవెంట్ టైమ్స్ లో ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్